కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డవేనా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర కార్యక్రమంలో జరుగుతుందన్నారు. మొద్దు నిద్ర వేడి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్పై దాడిని సమర్థించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివాని పొన్నం నిలదీశారు. ప్రతిపాదన మేరకే ఆనాడు బీజేపీ అధ్యక్షుడు చేశారు. తెలిసి కూడా తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇలా తెలంగాణ డిఎన్ఏకి సంబంధించి పరీక్ష జరగబోమనే పరిస్థితి ఉన్నా కూడా మరి ఎలా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మొన్న కలెక్టర్ని కొట్టడు తప్పే, కానీ వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు, ఇది ఏంది నాకు అర్థం కాలే. నువ్వు కేంద్ర మంత్రికి అర్హుడివా? మేము ప్రజాస్వామికంగా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే స్వేచ్ఛగా నిరసన చెప్పే హక్కునిచ్చినాం. ప్రజాస్వామిక మీ ఆర్గ్యుమెంట్ వినిపించమని చెప్పినాం. శాసనసభను 3 గంటల దాకా రాత్రి దాకా నడిపి ప్రజలకు సంబంధించిన సమస్య ఒకవేళ మా ప్రభుత్వం ద్వారా తప్పు జరిగితే చెప్పమని చెప్పినాం, కానీ లాఠీ పట్టుకొని కొడితే చూస్తూ ఊరుకుంటామని చెప్పలే. బరాబర్ అధికారులకు మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వంది. కొట్టినోన్ని ఎవరు నిలిచిపెట్టే ప్రశ్నే లేదు, కొట్టించినోన్ని ఎన్నుకున్నోన్ని నిలిచిపెట్టే ప్రశ్నే లేదు.